ఈరోజు రాజమహేంద్రవరం రాజమండ్రిలో విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ నుంచి ఆల్మోస్ట్ 100వ సెంటర్ ఇక్కడ స్టార్ట్ చేయడం చాలా సంతోషం. ఆల్మోస్ట్ ఈ కార్యక్రమానికి వచ్చిన ఎస్పీ సింగ్ గారు, ఫార్మర్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అలాగే సురేందర్ రెడ్డి గారు, ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ విజయ డయాగ్నోస్టిక్స్, భాస్కర్ రావు గారు, అందరికీ నమస్కారం. ఏదైనా మనకి టోటల్గా ఆంధ్రప్రదేశ్లో స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత టెరిషరీ ఫెసిలిటీస్ చాలా వరకు హైదరాబాద్లో ఇనీషియల్గా డెవలప్ అయినాయి. బోత్ డయాగ్నోస్టిక్స్ అలాగే టెరిషరీ సర్వీసెస్ కూడా, మెడికల్ సర్వీసెస్. సో న్యాచురల్గా మన రాష్ట్రంలో కూడా ఆ రకమైన ఫెసిలిటీస్ మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బోత్ గవర్నమెంట్ సెక్టార్లో మనం ఎంటైర్ సిస్టమ్ని మోడర్నైజ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రెస్ ఇచ్చి, ఎస్పెషల్లీ హెల్త్ రిలేటెడ్గా మన డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ కింద కానీ, అలాగే మన ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ ఏదైతే మనం ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాము, సో దాంట్లో కానీ హెల్త్ ఫెసిలిటీస్కి చాలా ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే కామన్ మ్యాన్కి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఖర్చు అయ్యేది హెల్త్ రిలేటెడ్ ఎమర్జెన్సీస్లో. సో అది కాకుండా చూడడానికి, పేద ప్రజల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ రకమైన హెల్త్ ఎమర్జెన్సీస్ నుంచి పెద్ద ఎత్తున మనం ఇన్వెస్ట్మెంట్ హెల్త్లో చేస్తున్నాము. సో డెఫినెట్లీ ప్రైవేట్ సెక్టార్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి డయాగ్నోస్టిక్, మోడర్న్ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ రావడం అనేది చాలా సంతోషం. ఆల్మోస్ట్ మనందరికీ తెలిసిందే డయాగ్నోస్టిక్స్ చాలా ఇంపార్టెంట్, మోడర్న్ ఫెసిలిటీస్ అలాగే విశ్వసనీయత కూడా, అంటే ఆల్మోస్ట్ క్రెడిబిలిటీ. ఆల్మోస్ట్ విజయ డయాగ్నోస్టిక్స్ మనం చూసాం లాస్ట్ 40 ఇయర్స్లో మంచి క్రెడిబుల్ ఆర్గనైజేషన్ లాగా, ఆల్మోస్ట్ యాజ్ ఎ సెకండరీ చెకప్, అంటే అట్లీస్ట్ మనం సెకండరీ ఒపీనియన్ మనం డాక్టర్స్ దగ్గర తీసుకున్నట్టే ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుందాం అనుకునే జనరల్ ఫుట్ఫాల్స్ మనం చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం. సో న్యాచురల్గా ఇక్కడ ఫెసిలిటీస్, సిటీ స్కాన్ కానివ్వండి, ఎంఆర్ఐ కానివ్వండి, కామా మెషిన్ కానివ్వండి, ఇవన్నీ కూడా నార్మల్ ఫెసిలిటీస్తో పాటు ఇది ఒక హబ్ లాగా క్రియేట్ చేయడానికి విజయ డయాగ్నోస్టిక్ వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డెఫినెట్లీ ఈ ఏరియాలో ప్రజలకి బాగా ఉపయోగపడుతుందని నా విశ్వాసం. డెఫినెట్లీ ఇక్కడ ఇంకా, అంటే ఆల్మోస్ట్ రిమోట్ ఏరియాస్లో కూడా ఈ రకమైన అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ అందుబాటులోకి తీసుకురావడానికి వీళ్ళు స్పోక్స్ లాగా, అంటే కలెక్షన్ సెంటర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో చేసి అక్కడి నుంచి సెంట్రలైజ్డ్ టెస్టింగ్ ఇక్కడ తీసుకొచ్చి ఇమీడియట్గా వాళ్ళకి అందుబాటులోకి, రిజల్ట్స్ అందుబాటులోకి వచ్చేటట్టు చేసే కార్యక్రమం డెఫినెట్లీ చాలా ఉపయోగపడుతుంది. సో ఐ విష్ దెమ్ ఆల్ సక్సెస్. Dr. Surendra Reddy Garu, as you all know, is a pioneer in the field of diagnostics in the combined Andhra Pradesh, now both Telangana as well as Andhra Pradesh. He belongs to Nellore, so he belongs to Andhra Pradesh. And I have done all my service in Andhra only. So I was the chief secretary of Telangana, but I have worked always in Andhra districts. I was in both neighboring districts of Vizag as well as West Godavari. So, and I was in charge of Kovur, so he used to come to Raipur very often, almost 40 years back. And I'm so happy to come back to Rajahmundry, and as Krishna Babu Garu told, and I can assure you on behalf of Vijaya Diagnostics that this center, which is a hub, will definitely cater to the emerging needs and demands of the health demands of the people of not only the city of Rajahmundry, but all neighboring areas, with a kind of plan that we have to create more spokes, that is smaller centers all around, so as to reach out to the remotest of the areas and provide the health services of the highest quality with very affordable prices. And this is the 100th center that we are opening. And the journey of Vijaya Diagnostics over the last 40 years has been a journey of dedication,
journey of innovation, journey of determination. And all kudos to Dr. Surendra Reddy Garu, who has been such an ethical person. One thing stands out about Vijaya Diagnostic is the ethical practices that they follow. And they have never compromised on that, never compromised on the quality aspect of the services. And that stands him out in the field of diagnostics in both Telangana as well as Andhra Pradesh. I also would like to wish him and wish Vijaya Diagnostics all the success in their endeavor, and hope that many such facilities keep coming up in both states of Telangana as well as Andhra. Thank you. డయాగ్నోస్టిక్ అంటే ఒక ఎక్స్రే నో ల్యాబ్ సపరేట్ గా ఉండేది, కాంప్రహెన్సివ్ అనేది లేదా ఎక్స్రే సెంటర్ ల్యాబ్ అని. ఐ వాజ్ ఆల్సో ఇన్ కన్ఫ్యూజ్ స్టేట్, ఇఫ్ ఐ స్టార్ట్ ఏ కాంప్రహెన్సివ్ డయాగ్నోస్టిక్ దాని రెస్పాన్స్ ఎక్కడ ఉండేది నాకు కూడా డౌట్ఫుల్ గా ఉండేది. ఐ కన్సల్టెడ్ బాల పరమేశ్వర రావు, వీర రావు రెడ్డి, దే ఆల్ సెట్ వై డోంట్ వెరీ కన్వీనియంట్ టు ద పేషెంట్ instead of going to IPM for microbiology, going to X-ray some other place like that. So I have taken up in 80-81 we started. Ever since we started, its response was very bad. And I honored them, all of them, once in Hyderabad, all four of them who advised me. That concept, I am now taking it to different parts. First Hyderabad, there were 60 centers in Hyderabad. District Vizag, Indore, విజయవాడ, విజయవాడ మై వైఫ్ ప్లేస్ కూడా స్టార్టింగ్ ఇన్ విజయవాడ వస్తుంది, ఢిల్లీ ఆల్ ప్లేసెస్ సెంటర్స్ ఆర్ వెరీ గుడ్. ఈవెన్ ఇన్ రాజమండ్రి ద టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ వీ ప్రొక్యూర్డ్ ఆర్ ఈక్వల్ టు ఎనీ గుడ్ సెంటర్ ఇన్ ద సిటీ. హై అండ్ త్రీ టెస్ట్ ఎంఆర్ఐ టోటలీ ఆటోమేటెడ్ టెస్ట్ అనేది క్లినిషియన్స్కి మెనీ టైమ్స్ అంత అవసరం ఉండదు. క్లినికల్ డయాగ్నోసిస్ అని వాళ్ళకి ఎప్పుడైనా రెఫర్ చేస్తే అది యూస్ఫుల్గా ఉండాలి, అది ప్రాపర్గా లేకపోతే దే మిస్లే ఆ డైరెక్షన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో డయాగ్నోస్టిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అని రియలైజ్ ప్రొఫెసర్ కూడా తెలుసుకున్నాం. ఎక్స్రే అని రాస్తే ఎక్స్రే నార్మల్ రాస్తే ఇటు ట్యూబర్ క్లోజ్ తప్పిపోతుంది కదా. సో వీ స్టార్టెడ్ అండ్ ఇట్స్ గుడ్, ఇట్ రెస్పాన్స్ ఈస్ గుడ్ అండ్ వీ హ్యావ్ నాట్ కాంప్రమైజ్. రాజమండ్రి ఆల్సో ది సెంటర్ ఈస్ వెరీ గుడ్. వీ రిక్వెస్ట్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ డిటెయిల్డ్ అవర్ సర్వీసెస్. రాజమండ్రిలో మాది విజయ డయాగ్నోస్టిక్స్. అందరికీ నమస్కారం, నా పేరు అందరికీ నమస్కారం, నా పేరు డాక్టర్ శశికాంత్ అండి. ఐఎమ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ టేకింగ్ కేర్ ఆఫ్ ల్యాబ్ ఆపరేషన్స్ ఇన్ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. రాజమండ్రిలో మేము మా సెంటర్ని స్థాపించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నాణ్యమైన రిపోర్ట్లు అందుబాటు ధరల్లో ప్రజలకు ఇవ్వాలనేది ఒక ముఖ్య అంశంలాగా మేము పెట్టుకున్నాము. మీరు కనుక ఒకసారి రాజమండ్రిలో ఇప్పుడు వేరే స్లాబ్స్లో కనుక చూస్తే ఒక షుగర్ టెస్ట్ 70 రూపాయలకి చేస్తుంటే మేము 50 రూపాయలకే చేస్తున్నాము. దాని తర్వాత హెచ్బిఏవన్సీ రిపోర్ట్ అని ఉంటుంది. హెచ్బిఏవన్సీ అంటే 3 నెలలకి వాళ్ళ యొక్క షుగర్ వాల్యూస్ ఎట్లున్నాయని చెప్పేసి ఒక రిపోర్టు. ఇది బయట 600కి చేస్తుంటే మేము 420 రూపాయలకే చేస్తున్నాము. దాని తర్వాత లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్లు, బ్లడ్లో ఎంత కొలెస్ట్రాల్ ఉంది అని చెప్పేసి చెక్ చేసుకునే టెస్ట్ బయట 550కి చేస్తుంటే మేము 300 రూపాయలకే చేస్తున్నాం. అలాగే థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్, చాలామందికి తెలుసు థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ రెగ్యులర్గా చేయించుకునేది, ఇది బయట 550 రూపాయలు చేస్తున్నారు, మేము 390 రూపాయలకే చేయటం జరుగుతుంది. దాని తర్వాత ఎంఆర్ఐ స్కాన్ బయట 6000కి చేస్తున్నారు, మేము 3800కి, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ప్రైస్ మేము చేయటం జరుగుతుంది. దాని తర్వాత సిటీ బ్రెయిన్ బయట 2500 రూపీస్ అంటున్నారు, మేము 1000 రూపాయలకే చేయటము జరుగుతుంది అన్నమాట. అంటే ఇక్కడ ముఖ్య అంశం ఏంటి అంటే కరెక్ట్ రిపోర్ట్, నాణ్యమైన రిపోర్టు ప్రజలకి అందుబాటులో, ప్రజలు వచ్చి టెస్ట్ చేసుకునే విధంగా మేము ఈ టెస్టులను అందుబాటులోకి తీసుకొస్తున్నాము. ఇది మొదటి అంశం అయితే. రెండో అంశం ఏంటి అంటే మేము మా యొక్క రిపోర్ట్స్లో నాణ్యతని మెయింటైన్ చేస్తామన్నమాట. నాణ్యత ఎలా వస్తుంది అంటే ఒక క్వాలిటీ కంట్రోల్ మెటీరియల్ని మేము రన్ చేసి పేషెంట్ శాంపుల్ టెస్ట్ చేయకముందే క్వాలిటీ కంట్రోల్స్ని రన్ చేసి కరెక్ట్ రిపోర్ట్, యాక్యురేట్ రిపోర్ట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇంకోటి మూడో అంశం ఏంటి అంటే మీరు బయట ల్యాబ్స్లో కనుక చూస్తే ఒక టెక్నీషియన్ని పెట్టేసి ల్యాబ్ రన్ చేసేస్తారు, ఒక టెక్నీషియన్ రిపోర్ట్ రిలీజ్ చేసేస్తారు,
కానీ మా పాలసీలో, విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలసీలో గత 40 నుంచి 42 సంవత్సరాల నుంచి మేము క్వాలిఫైడ్ కాంపిటెంట్ డాక్టర్స్ని మేము హైర్ చేసుకుంటాము. వాళ్ళు ఆ ల్యాబ్ ఫంక్షనింగ్ అవర్స్ ఏదైతే ఉందో ఆ ఫంక్షనింగ్ అవర్స్ అంటే రోజంతా ల్యాబ్లో అవైలబుల్గా ఉంటారన్నమాట. ఎందుకు డాక్టర్స్ ల్యాబ్లో అవైలబుల్గా ఉండాలి? ఎందుకంటే పరీక్ష జరిగేటప్పుడు ఆ పరీక్ష ఎలా జరుగుతుంది, ఆ పరీక్షని ఇంటర్ప్రిట్ చేయటము, ఒక టెక్నీషియన్ ఇంటర్ప్రిట్ చేస్తే ఒక రకంగా ఉంటుంది, ఒక డాక్టర్ ఇంటర్ప్రిట్ చేస్తే ఇంకో రకంగా ఉంటుంది. సో ఆ జరిగే పరీక్షల్ని ఇంటర్ప్రిట్ చేయటము, తర్వాత రిపోర్ట్ డాక్టర్స్ రిలీజ్ చేయటము, అంతేకాకుండా పేషెంట్కి ఏమైనా డౌట్ ఉంది లేకపోతే ఎవరైతే ఆ టెస్ట్ రాశారో ఆ లోకల్ ఫిజిషియన్కి క్లినిషియన్కి ఒక డౌట్ ఉంటుంది. అలా డౌట్స్ ఉన్నప్పుడు వాళ్ళ ల్యాబ్కి ఫోన్ చేస్తే ఆ రోజంతా డాక్టర్స్ అవైలబుల్గా ఉంటారు. అంటే డాక్టర్తో మాట్లాడటం, డాక్టరే పేషెంట్తో మాట్లాడి వాళ్ళకి ఆ యొక్క జబ్బు గురించి వివరించడం అనేది మా విజయ డయాగ్నోస్టిక్ సెంటర్లో జరుగుతుంది. ఇంతే కాకుండా మా యొక్క స్కోప్ ఆఫ్ టెస్టింగ్, అంటే మేము ఏమేమి పరీక్షలు చేస్తామంటే లేటెస్ట్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటెడ్ ఎక్విప్మెంట్. ఎందుకు ఫుల్లీ ఆటోమేటెడ్ ఎక్విప్మెంట్ అంటున్నానంటే, ఎప్పుడైతే ఒక మనిషి పరీక్ష చేస్తాడో అక్కడ తప్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ హ్యూమన్ ఇంటర్వెన్షన్ తగ్గించి ఫుల్లీ ఆటోమేటెడ్ ఎక్విప్మెంట్ని ఉపయోగించి లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఎగ్జాంపుల్ మీరు ఒక కల్చర్ సెన్సిటివిటీ రిపోర్ట్ కనుక చూసుకుంటే బయట ఒక మాన్యువల్ మెథడ్లో చేసేస్తారు, కన్వెన్షనల్ మెథడ్ అంటాం, చేసేస్తారు. అది 72 గంటల దాకా పడుతుంది రిపోర్ట్ రావడానికి. కానీ మా దగ్గర ఆటోమేటెడ్ ఎక్విప్మెంట్ ఉంది, ఇది 48 గంటల లోపలే మేము రిపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. దాని తర్వాత మాకు సెమెన్ అనాలిసిస్ టెస్ట్ ఉంది. సెమెన్ అనాలిసిస్ టెస్ట్ మేము WHO గైడ్లైన్స్కి అనుసంధానంగా దాన్ని చేసి మేము పరీక్ష ఇవ్వటము జరుగుతుంది. కంప్యూటర్ అసిస్టెంట్ సెమెన్ అనాలిసిస్ అంటాం, కాసా పద్ధతిలో ఈ టెస్టులు జరగటము జరుగుతున్నాయి అన్నమాట. అంతేకాకుండా మా ఎక్విప్మెంట్స్ కూడా, మా ఎక్విప్మెంట్స్ ఫుల్లీ రోబోటిక్ ఎక్విప్మెంట్స్, ఎక్కువ లోడ్ తీసుకొని తక్కువ టైంలో రిపోర్ట్స్ ఇచ్చే విధంగా మేము మా యొక్క ల్యాబ్ని మేము స్థాపించుకున్నాం. ఉభయగోదావరి జిల్లాలు అందరికీ, ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణ ప్రజలకు కూడా చాలా దగ్గరైన జిల్లాలు. సో మీరందరూ కనుక మా ల్యాబ్కి వచ్చి ఒకసారి మా ల్యాబ్ని చూసి, మేము ఇచ్చే పరీక్షలు రిపోర్ట్స్ చూసి, మేము ఎలా పరీక్షలు చేస్తామో ఒకసారి మీరు వచ్చి చూస్తే మీకు ఇంకా దాని మీద, మేము చేసే టెస్టుల మీద, మేము చేసే పద్ధతుల మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు బ్లెసెస్ ఇన్ సర్వింగ్ యూ ఫర్ ఆల్ రాజమండ్రి పీపుల్. సో మీ అందరినీ మా యొక్క సెంటర్కి ఆహ్వానిస్తున్నాము. ఈ 15 ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మేము ఒక క్యాంప్ నిర్వహిస్తున్నాము. అంతేకాకుండా 14వ తారీఖు ఒక ఫ్రీ క్యాంప్ నిర్వహిస్తున్నాము. RBS అను TSH పరీక్షలు చేయడం జరుగుతుంది. ఈ ఫ్రీ క్యాంప్ని అందరూ వినియోగించుకోవాలని రాజమండ్రి ప్రజానీకం. దయచేసి మీరు 14వ తారీఖు మా సెంటర్ని విజిట్ చేసి ఈ ఫ్రీ క్యాంప్ అటెండ్ అవ్వాలని వినవించుకుంటున్నాను. అదేవిధంగా 15వ ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే రోజు మేము ఒక 75 పారామీటర్లు, అంటే 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 75 పారామీటర్లు అతి తక్కువ ధరలో ఒక ప్యాకేజ్ చేసి మీ అందరికీ మేము అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాము. దయచేసి 14వ తారీఖు 15వ తారీఖు ఆగస్టు మా సెంటర్ని విజిట్ చేసి మా యొక్క సేవలు మీరు తీసుకోవాలని చెప్పేసి మనవి చేసుకుంటాం.